కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గోనిగుడ్ల నందవరం మండలాల్లో భారీ వర్షానికి నష్టపోయిన రైతులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి పరామర్శించారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి అనిల్ కుమార్ కేవలం చంద్రబాబును తిట్టడానికే పరిమితమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క తుంగభద్ర పుష్కరాలకు 20 రోజులు గడువు మాత్రమే ఉన్నా ఇంతవరకు ఘాట్ దగ్గర పనులు చేపట్టకుండా కేవలం పుష్కర ఘాట్ దగ్గర ఫోటోలకు ఫోజులు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్ట నివారణ చర్యల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని జయనాగేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగానికి మొత్తం రైతులకు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి ఈరోజు కౌలు రైతులు నెత్తిన నామాలు పెట్టారు. ఇంకో పక్కన నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు లేవు. మీకు గతంలో గుర్తుంటే నేను శాసనసభ్యుడిగా ఉన్న రోజున మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరువు మండలాలుగా 3 మండలాలని ప్రకటించాము. ఆ రోజు ఈరోజు వరకు ఆ రోజు ఇచ్చినటువంటి దీన్ని ఒక పైసా కూడా ఇక్కడ ఎవరికి అందలేదు. అదే రకంగా ఈరోజు పచ్చి కరువు వచ్చి వానలు ఎక్కువైపోయి తీవ్రమైన నష్టం చేకూరుస్తూ ఉంటే నిన్ననే ఇక్కడకు ఇరిగేషన్ శాఖ మాచులు వచ్చారు, ఈ జిల్లాకు వచ్చారు. తుంగభద్ర పుష్కరాల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు మీరు ఏ ప్రాంతానికి మా కర్నూలుకు రాయలసీమకు చేయాల్సిన మంచి చెప్పడం కంటే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని తిట్టడానికే మీ యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నారు. మీరు ఈరోజు మంత్రి గారు, మీరు ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీ అందరినీ కూడా. తుంగభద్ర పుష్కరాల విషయంలో వచ్చినప్పుడు పూర్తిగా కనీస అరకొరగా నిధులు మొదటి రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఇంకా 20 రోజులు ఉంది, 20 రోజుల్లో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటే ఈరోజు 20 కోట్లు పుష్కర ఘాట్ల కేటాయించాం, నదుల దగ్గర ఫోటోలు తీసుకోవడం, ఏదో కార్యక్రమాలన్నీ చేసేస్తామని నిధులు కేటాయించని చెప్పడం, అంటే ఇక్కడ మీరు ఒక పక్కన పుష్కరాలని ఘనంగా నిర్వహిస్తామని చెప్పి పుష్కరాలకి నామాలు పెట్టినట్టు ఈరోజు రైతాంగం మొత్తం, ఈరోజు రైతాంగం రాష్ట్రంలో తీవ్రమైన కష్టాల్లో, విపరీతమైన వానలు, అతివృష్టి, ఈ పచ్చి కరువు వల్ల పూర్తిగా నష్టపోయి ఈరోజు పత్తి, నా దగ్గర ఉన్నటువంటి పత్తి కానీ ఇవన్నీ తీవ్రమైన నష్టాలు, రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు కానీ, ఎవరైనా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ పొలాలకు వచ్చి రైతులను పలకరించి వాళ్ళు కనీసం వచ్చి ఏమైనా ధైర్యం చెప్పి ఒక భరోసా ఇచ్చిన దాఖలాలు. అందుకే మేము తెలుగుదేశం పార్టీ అయితే ఈయన వేసినటువంటి ఈ పంట వేసినటువంటి వ్యక్తులకు ఏ రకంగా మీరు వారికి సహాయం చేస్తారు, ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఈరోజు ఇమ్మీడియట్గా సీసీఏ మీరు చెప్పినటువంటి ఏదైతే మద్దతు ధర ఉందో కౌలు రైతులకు, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ, ప్రతి ఒక్కరికి వాళ్ళు పంపించినటువంటి ఉన్నటువంటి పత్తి ఈరోజు కొద్దిగా గొప్ప మిగిలింది, ఈ పత్తినన్నా మీరు మద్దతు ధరించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలా.